ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసి కర్ఫ్యూ ఆంక్షలు అధికారులు అమలు చేయాలని తెలిపారు. కోవిడ్ పరీక్షలు వేగవంతంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వ హాస్పిటల్ పంపాలని ఆయన సూచించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించారు. ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు ఎర్రగొండపాలెం కోవిడ్ నోడల్ ఆఫీసర్ శ్రీ ఎం శేషరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ లో కోవిడ్ ఆంక్షల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్, పెట్రోల్, రేషన్ వాహనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిరంతరం పనిచేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ పాజిటివ్ ఉన్నవారు ఉండటాన్ని వైటీసీ సెంటర్లో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. నియోజకవర్గ పరిధిలో కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సమావేశంలో మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్, ఎర్రగొండపాలెం ఎంపీడీఓ సాయి కుమార్, తహసీల్దార్ వాడల వీరయ్య, పులల్చెరువు ఎంపీడీఓ రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా లాక్డౌన్ అనేది పరిష్కారం కాకపోయినా కానీ ఎక్కువ మంది అటు మూమెంట్ ఎక్కువగా అమ్ముతుంది కాబట్టి కొంత కంట్రోల్ చేసే దానిలో భాగంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. కాబట్టి గవర్నమెంట్ తీసుకున్నట్టు ఈ కర్ఫ్యూ ఏదైతే ఉందో తప్పనిసరిగా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ఎక్కడ మూమెంట్ అనేది లేకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్పక నిత్యావసర వస్తువులకు సంబంధించిన తప్పగా మిగతా కూడా స్ట్రిక్ట్ గా ఈ పోలీస్ మన డిఎస్పీ గారు కానీ మేము కానీ మండల్, విలేజ్, డివిజన్ లెవెల్ టీమ్ టాస్క్ ఫోర్స్ అంతా కూడా సమిష్టిగా చేసి ఈ కరోనాని కట్టడి చేయడంలో మా ముందు మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.